రాచరికమా ఇంకెన్ని సంవత్సరాలు ఏం చేసిరు మీరు? ఉమ్మడి జిల్లా నల్లగొండ నుంచి మీరు మంత్రిగా ఉన్నారు. ఉదయ సముద్రం ఏం చేసిరు? ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ఏం చేసిరు? ఎల్ఎల్సీ ఏం చేసిరు? ఇదే నియోజకవర్గం నుండి ఎల్లికలు లిఫ్ట్ ఏం చేసిరు? కుంకుడుచెట్టు తండా లిఫ్ట్ ఏం చేసిరు? నా హాలిలో డిగ్రీ కాలేజ్ ఎందుకు పెట్టలే? పాలిటెక్నిక్ కాలేజ్ సాగర్లో ఎందుకు పెట్టలే? 18 కోట్లతో కమలనేరు ఆసుపత్రి ఎందుకు పని చేయాలి? ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు పెట్టలే? 33/11 కేజ్ సబ్స్టేషన్లు మీరు ఎందుకు ఏర్పాటు చేయాలి? మొత్తం అభివృద్ధి జరిగిందంటే మీ 40 ఏళ్ల చరిత్రలో. నువ్వు చేయని అభివృద్ధి చాలరెడ్డి గారు మా జగదీశ్ అన్న మంత్రి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఈ నార్చుసార్ నియోజకవర్గంలో లోపల నరసింహయ్య గారి నాయకత్వంలోనే ఈ నార్చుసార్ నియోజకవర్గంలో పని జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఖచ్చితంగా మనం బ్రహ్మాండంగా గెలవబోతా ఉన్నాం, కానీ మనం ఆదమర్చి అతి విశ్వాసానికి పోకుండా చివరి ఓటు వేయించుకునేంత వరకు మనం అంతా కూడా కలిసికట్టుగా సమన్వయంతో అందరం కూడా పని చేసుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, ప్రజల లోపల ఇంకోటి చెప్పవలసినటువంటి విషయం ఉంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మనకు 5 సంవత్సరాల కోసం ఓట్లు వేసినారు. 2018లో మన ఎమ్మెల్యే గారు దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలకే హఠాత్ మరణం చెందినారు. ఇంకా 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల కాలం కోసం ముఖ్యమంత్రి గారు మన దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారి కొడుకు భగత్ రే అభ్యర్థిగా పంపించిండు. ఆ 3 ఏళ్ళు మీరు నరసింహయ్య గారికి ఇచ్చిన 3 ఏళ్ల కాలమే నరసింహయ్య గారి కొడుకు భగత్ ఇవ్వమంటున్నటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. కాబట్టి మనమంతా కూడా సమన్వయంతో పనిచేసి బ్రహ్మాండంగా ఈ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పొందబెట్టాలి, పాత్ర పెట్టాలి, వాళ్ళ వ్యవస్థను కూకడి వేలతో పెట్టించాలి. నెల రోజుల నుంచి మేము తిరుగుతా ఉన్నాం, ఊరూరులో అడుగుతా ఉన్నాం, తండాలు అడుగుతా ఉన్నాం, దళిత సోదరులు అడుగుతా ఉన్నాం, బీసీ సోదరులు అడుగుతా ఉన్నాం, రైతు బాంధవులను అడుగుతా ఉన్నాం, వ్యవసాయం చేసుకునే కూలీలను అడుగుతా ఉన్నాం. ఎన్నడూ కూడా వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియలే, కార్మికులను గెలవలే, రైతులను గెలవలే, మహిళలను గెలవలే, దళిత గిరిజన బడుగు బలైన వర్గాల ప్రజల్ని ఎవరిని దగ్గరికి రానియలే. మండలానికి ఒక సామంత రాజును పెట్టుకొని ఇక్కడ వ్యవస్థను నడిపించి ఆ సామంత రాజుల చేతిలో ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కుప్పదేశిండు. ప్రజల నెత్తి మీద వాళ్ళు కాలు పెట్టి ఇక్కడ రాజ్యమేలేదు తప్ప ప్రజాస్వామ్య పాలన ఇక్కడ జరగలే. నిజమైన ప్రజాస్వామ్య పాలన జరిగిందంటే అంతో ఇంత నరసింహయ్య గారు వచ్చిన ఇక్కడ జరిగింది. నరసింహయ్య గారి ఇంటికి ఏ సామాన్యుడు అయినా ఛాయ తాగిపించిండు, టిఫిన్ చేపించిండు, అన్నం తినిపించిండు, కడుపులో పెట్టి చూసుకున్నాడు. ఇదే చాణారెడ్డి గారు అడుగుతా ఉన్నాం, మా తండాలో నుంచి లంబాడ బిడ్డ నీ బంజారెడ్డి బంగాళ ఇంగడమల్లితో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మా లంబాడ బిడ్డను మా దళిత బిడ్డను నీ డైనింగ్ టేబుల్ మీద నీతో కలిసి జొన్న రొట్టె తిన్నడా, మక్క గడక తిన్నడా, కనీసం నీతో కలిసి ఛాయ తాగిన కప్పు చెప్పు చాణారెడ్డి గారు, ఉందా ఇది? ఎవరైనా పోతే బాధతోని ఆపదతోని ఈడికెందుకు వచ్చిర్రు? పెద్దవర్ల పలానాయన ఉంటాడు కదా, పోయాయని కలుపు అని చెప్పి సడించుకొని పంపించడం తప్ప ఒక్కరిని కూడా కలవాలని పనిచేయలేదు. మా భగత్ అనుకుంటాడు కాదు, మీ ఇళ్ళకి వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు, మీరు పెట్టింది తింటాడు, మీరు ఇచ్చిన మంత్రులు అవుతాడు, మీ కష్టాల్లో తోడుంటాడు, మీ కాపా వస్తే అండగా ఉంటాడు, మీకోసం మీ కుటుంబంలో సభ్యులాగా నిలబడతాడు, మీకోసం అవసరమైతే ఎవరితోనైనా కలబడతాడు, కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకుంటాడు. వర్గం లేదు, కులం లేదు, మతం లేదు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా భగత్ కుటుంబ సభ్యులాగా ఆయన భావిస్తాడు. కేసీఆర్ ఆశీర్వాదం ఉండి, కేసీఆర్ అంటే ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త భగత్ సోదరుడే, భగత్ కుటుంబ సభ్యుడే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కుటుంబాలకే కలిసిమెలిసి ఉంటాం. మీ అందరికి అండగా సోదరుడు ఉంటాడు. ఖచ్చితంగా నేను కూడా పెద్దవరం మండలం ఇచ్చాల్సిగా ఇంకొక 5 నెలల పాటు నేను కూడా వస్తూ ఇక్కడ ఏమైతే హామీలు ఇచ్చినామో అవన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్న మంత్రి గారి సహకారంతో వాటన్నింటినీ నెరవేర్చి ఖచ్చితంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని గులాబీ కంచుకోటగా, టిఆర్ఎస్ పార్టీ కంచుకోటగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి మద్దతు సోదరుడు భగత్ ఉండాలి. ఇక నుంచి విశ్రమించకుండా మన కార్యకర్తలంతా బూత్ స్థాయిలో మనం ఇప్పటికే మాట్లాడుకున్నట్టుగా పద్ధతిగా పనిచేసుకోవాలి, పకడ్బందీగా పనిచేసుకోవాలి. విశ్రాంతి ఉండొద్దు, విరామం ఉండొద్దు, అల్పు సలుపు లేకుండా భగత్ గెలిపే లక్ష్యంగా కేసీఆర్ గారికి నాగార్జునసాగర్ కానుక ఇవ్వడమే లక్ష్యంగా మనమంతా కలిసికట్టుగా కదం దొక్కమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ సోదరుడిగా నమస్కారం తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.